శాత్రాజ్ పల్లిలోని 1-2 వార్డుల సమగ్ర అభివృద్ధికే కృషి చేస్తానని అన్నారు వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజ్ పల్లి 1-2 వార్డుల్లో ఎమ్మెల్యే రమేష్ బాబు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, స్థానిక నాయకులు, టీఆర్ఎస్ అభ్యర్థులు పాల్గొన్నారు. పెళ్ళి కావచ్చు, అక్కడటువంటి అయ్యూరు పెళ్ళి కావచ్చు, తిప్పాపురం, దాంపేట, అక్కడ కోనాకి, ఈ 5 గ్రామాలను విలీనం చేస్తూ ఉండద్దు. అన్ని మున్సిపాలిటీ చేసుకుందాం. ఎందుకంటే మున్సిపాలిటీ ఉంటే నిధులు ఎక్కువ వస్తాయి, కేంద్రం నుంచి వచ్చే వస్తాయి. అట్లనే మనకున్నటువంటి మరి ఇతర సమస్యలు ఉన్నా కానీ పరిష్కారం చేద్దాం అనే ఉద్దేశంతో వాళ్ళు విలీన గ్రామంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ముఖ్య మన మంత్రివర్యులు కేటీ రామారావు గారు చెప్పడం జరిగింది. నిన్న వేములవాడలో రోడ్ షో జరిగినప్పుడు కేటీ రామారావు గారికి మనలో ఒకసారి చెప్పిన విలీన గ్రామాలను ప్రత్యేక శ్రద్ధ వహించాలంటే కేటీ రామారావు గారు చెప్పారు. ఇక్కడ 5 ఉన్నాయి, నా దగ్గర 7 ఉన్నాయి. ఈ 12 విలీన గ్రామాల ప్రత్యేక నిధులు నేను ఇస్తాను. ప్రత్యేక నిధులు అంటే ఒక్కొక్క గ్రామానికి ఖచ్చితంగా మంత్రి గారు చెప్పిందంటే 50 లక్షల తక్కువ అయ్యాడు ఒక్కొక్క గారు. కాబట్టి మనందరం కూడా ఒక పెద్ద పట్టణంగా తయారయ్యేటువంటి పరిధిలో ఎన్నికలు వచ్చినాయి. ఇవన్నీ ఎన్నికలు వచ్చినప్పుడు నిజంగా కూడా మరి రాజకీయాలు అందరం చేస్తున్నారు కానీ రేపు 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. మీ అందరి తీవ్రతో నేను ఎమ్మెల్యేగా గెలిచిన 5 సంవత్సరాల పాటు, ఇంకా 4 సంవత్సరాల పాటు నేను ఎమ్మెల్యేగా ఉంటాను. ఉన్నటువంటి పరిస్థితులలో ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేయడం కొరకు మీ అందరూ సహకరించాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం చేసుకుంటున్నాం. కాబట్టి నేను మరోసారి కోరుతున్నా, మమ్మల్ని దీవించండి. వచ్చే 4 సంవత్సరాలలో కొత్త మున్సిపల్ చట్టం కూడా వచ్చింది. మంత్రివర్యులు మన జిల్లా మంత్రివర్యులే, కేటీ రామారావు గారు, ఆయన మున్సిపల్ శాఖని, ఇవన్నీ కలిసి వచ్చిన తర్వాత మనం ఈ యొక్క మంచి అవకాశాన్ని అందరం కూడా ఉపయోగించుకోవాలి. అభివృద్ధి కావాలి మనకు మొదలు. అభివృద్ధి అనేది తెలంగాణ తెచ్చుకునేది అభివృద్ధి కొరకు కాదు, కొట్టాడుకోవడానికి మాత్రం కాదు. అందరం కూడా అభివృద్ధిలో పాల్పంచుకోవాలి. బిల్డింగ్ పూర్తి చేస్తాం, అన్ని కార్యక్రమాలు చేస్తాం. కాబట్టి మీ అందరు కూడా, మీ సంఘం పెద్దలందరూ కూడా గట్టిగా ఆలోచన చేయండి. చేసి కారు గుర్తుని గెలిపేయండి. మా ఇద్దరు చెల్లెలు ఉన్నారు ఇక్కడ పక్కన, వీళ్ళిద్దరిని నిజంగా కూడా నేను ఎంబడుండి శాత్రాజ్ పల్లి సమగ్ర అభివృద్ధికి నేను పూచిగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ చదివిస్తాను.